ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే అనేక సార్లు వినతులు ఇచ్చామంటూ కూడా ప్రజలు అంటున్నారు. తమ సమస్యలను ఎవరు పరిష్కరించట్లేదంటూ కూడా వారు వాపోతున్నారు. ఇప్పటికీ అనేక సార్లు వినతులు ఇచ్చాము, అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడాను కమిషనర్ మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ కమిషనర్ కు చుక్కెదురైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. కిషోర్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, వరంగల్ కమిషనర్ ఏదైతే ఇటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్యకు ద్వారం వద్ద ఫిర్యాదుదారులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికే తాము ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఎవరు స్పందించలేదు, పలుమార్లు ఫిర్యాదు చేశాము అంటూ కూడా ఇటు అక్కడ ఉన్న ఫిర్యాదుదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఏదైతే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి ఇటు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఫిర్యాదుదారులకు ఇటు కమిషనర్ మూవ్ అంటూ కూడా వెళ్ళిపోయిన ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ఇటు అయితే నేడు ప్రజావాణి ఉండటంతో కమిషనర్ ప్రావీణ్య కార్యాలయంలోకి వెళ్తుంటే గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదుదారులు అడ్డుకున్నారు. తమ సమస్యలను ఎవరు పరిష్కరించడం లేదని, ఇప్పటి వరకు అనేక సార్లు వినతులు ఇచ్చిన పరిష్కారం దొరకలేదంటూ కూడా ఆగ్రహం అయితే ఇటు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు అధికారులకు చెప్తే సమస్య పరిష్కారం అవుతుందని వస్తే అధికారులే ఇటు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా సూచించడం దీనికి సంకేతం అంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలైతే ఇటు ఆ మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా ప్రస్తుతం అయితే ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తమ సమస్యలను ఎవరికి విన్నవించినా పట్టించుకొని పాపాన ఆపోలేదంటూ కూడా ఇటు ఇప్పటికే కమిషనర్ ను అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇటు కమిషనర్ కూడా దరఖాస్తుదారులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే ఇటు ఇక్కడ మాత్రం ఒక్కసారిగా ఇక్కడ ఉన్న ఫిర్యాదుదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఇటు ప్రజా సమస్యలు పట్టవా అంటూ కూడా ఇక్కడ ఉన్న ఫిర్యాదుదారులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గత మాదిరిగానే ఇటు ప్రతి సోమవారం కూడా ఇటు గ్రీవెన్సీలను అయితే నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ గ్రీవెన్సీలను ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఇటు అధికారులు అక్కడ ఉన్న ఉన్నతాధికారులు కూడా ఇటు పరిశీలించి ఆ దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయాలి. కానీ ఏదైతే సమస్య పలుమార్లు కూడా ఇటు గ్రీవెన్సీలను దరఖాస్తు చేసినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదు అంటూ కూడా ఈ రోజు అయితే ఆ కమిషనర్ ఏదైతే మున్సిపాలిటీ కమిషనర్ ఆ ప్రావీణ్యం అయితే ద్వారం వద్దనే అడ్డుకోవడం జరిగింది. సమస్య చెప్తే ఎందుకు పట్టించుకోరంటూ కూడా ఇక్కడ ప్రశ్నించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రియాంక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.